రేపే సోమవారం, అలానే పౌర్ణమి కూడా. రేపు సోమవారం, అలానే రాఖీ పౌర్ణమి. ఎంతో పవిత్రమైనటువంటి రోజు. రేపు ఎవరైతే ఒక చిన్న బెల్లం ముక్కతో ఈ పరిహారాన్ని చేస్తారో అలాంటి వారికి పరమశివుడి అనుగ్రహం కలిగి కటిక దరిద్రులు కూడా కోటీశ్వరులుగా మారిపోతారు. అంతేకాదు, మీ జీవితంలో ఏ కష్టాలు ఉన్నా తొలగిపోతాయి. సహజంగా పౌర్ణమి రోజుల్లో చేసే ఏ పరిహారమైనా మంచి ఫలితాన్ని ఇస్తుంది. పౌర్ణమి అనేది చాలా పవిత్రమైనటువంటిది. భారతీయ సంస్కృతి ప్రకారం పౌర్ణమికి విశేష స్థానం ఉంటుంది. పౌర్ణమి రోజు చేసే కొన్ని పూజలకి పరిహారాలకి విపరీతమైన ఫలితం కూడా వస్తుంది. ఇలాంటి అద్భుతమైనటువంటి రోజున ఎవరైతే మర్చిపోకుండా ఈ ఒక్క పరిహారాన్ని చేస్తారో అలాంటి వారికి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది. ఖచ్చితంగా మనం పౌర్ణమి రోజుల్లో చేసే పరిహారాలకి మంచి ఫలితం అనేది ఉంటుంది. సహజంగా పౌర్ణమి రోజుల్లో బెల్లంతో చేసే పరిహారానికి పరమశివుని అనుగ్రహం, లక్ష్మీదేవి అనుగ్రహం, అలానే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. ఎందుకంటే పౌర్ణమి అనేది చాలా విశేషమైనటువంటిది. పౌర్ణమి రోజుల్లో అత్యంత శక్తులు ఉంటాయి. ముఖ్యంగా ఈ పౌర్ణమి శ్రావణ సోమవారంతో కలిసి వచ్చింది. సహజంగానే శ్రావణమాసానికి, శ్రావణమాసంలో వచ్చే సోమవారాలకి ప్రత్యేక స్థానం ఉంటుంది. అలాంటి శ్రావణమాసంలో సోమవారంతో పౌర్ణమి కలిసి వచ్చింది. ఈ పౌర్ణమి రోజు రాఖీ పౌర్ణమి కూడా కలిసి వచ్చింది. ఇలా మన భారతదేశంలో గొప్పగా జరుపుకునే పండగల్లో రాఖీ పౌర్ణమి కూడా ఒకటి. ఈ రాఖీ పౌర్ణమి రోజున బెల్లంతో ఇలా చేయటం వల్ల మీ ఇంట్లోని అన్ని రకాల దరిద్రాలు తొలగిపోతాయి. అన్ని రకాల దరిద్ర బాధల నుండి విముక్తిని పొంది మనం కోరినంత ధనం అనేది ఏదో ఒక రూపంలో వస్తుంది. ఆ పరమశివుడు తప్పకుండా ఆ ధనాన్ని మనకు ప్రసాదిస్తాడు. మన దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోయి అదృష్టవంతులుగా ఎదగగలుగుతాము. అయితే మరి మన పవిత్రమైనటువంటి శ్రావణ సోమవారం రాఖీ పౌర్ణమి రోజున కేవలం ఒకే ఒక్క చిన్న బెల్లం ముక్కతో చేసే ఈ పరిహారం అనేది మన జీవితాన్నే మారుస్తుంది. మన దరిద్రాన్ని తొలగించి మన దశ అనేది ఎక్కడికో తిరిగిపోతుంది. చాలామంది రాత్రికి రాత్రే దరిద్రాన్ని తొలగించుకొని ధనవంతులుగా మారారు, కోటీశ్వరులుగా ఎదగారు అని ఎన్నో వింటూనే ఉంటాము. అలాంటిది ఈ పవిత్రమైనటువంటి ఈ యొక్క రాఖీ పౌర్ణమి సోమవారం రోజున చేసే ఈ పరిహారం కూడా ఖచ్చితంగా మనకు అలాంటి ఫలితాన్నే ఇస్తుంది. మన దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోయి అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది. మన కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి విపరీతమైన అదృష్టవంతులుగా మారిపోవచ్చు. బెల్లం అనేది ప్రతి శుభకార్యాలలో ఉపయోగిస్తూ ఉంటాము. బెల్లం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి. ప్రతి శుభకార్యంలో ఏదైనా తీపి పదార్థాన్ని తినటం మన తెలుగువారి సాంప్రదాయం. అలా బెల్లంతో చేసిన తీపి పదార్థాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి కనుక ఎక్కువగా తీపి పదార్థాల్లో బెల్లాన్ని ఉపయోగిస్తూ ఉంటాము. ప్రతినిత్యము ఒక చిన్న బెల్లం ముక్కను నోట్లో వేసుకోవటం వల్ల మనకు రక్తహీనత వంటి సమస్యలు లేకుండా ఉంటాయి. శరీరంలో రక్తం అధికంగా పెరుగుతుంది. అలానే మనకు ఐరన్ శాతం కూడా అధికంగా పెరుగుతుంది. హీమోగ్లోబిన్లో ఉన్న చెత్తాచెదారాలు బయటికి వెళ్ళిపోయి హిమోగ్లోబిన్ యొక్క ఆరోగ్య స్థితి మెరుగుపడుతుంది. రక్త సరఫరా బాగా జరుగుతుంది. కాబట్టి బెల్లం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అంతేకాదు, ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యాన్ని కూడా పెంచుతుంది. బెల్లం మన ఆర్థిక కష్టాలను తొలగిస్తుంది. శ్రావణ సోమవారం రోజు చేసే ఈ బెల్లం పరిహారం ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జీవితంలో మార్పుని తీసుకువస్తుంది. బెల్లం అనేది సకల దేవతలకు ఇష్టం. బెల్లంతో వండిన పరమాన్నం అంటే పరమశివునికి అత్యంత ప్రీతికరం. కాబట్టి ఈ రాఖీ పౌర్ణమి రోజున పరమశివునికి పరమాన్నాన్ని నైవేద్యంగా పెట్టి పంచామృతాలతో అభిషేకం చేసి ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తే గనక కోటి పాపాలను తొలగిపోయి కోటి అదృష్టాలను ప్రసాదించేవారే పరమశివుడు. పరమశివుణ్ణి బోలా శంకరుడు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే అడగగానే వరాల వర్షాన్ని కురిపిస్తాడు పరమశివుడు. పరమశివునికి సోమవారం అంటే చాలా ఇష్టం. అలాంటి ప్రత్యేక సోమవారం పౌర్ణమితో కలిసి రావటం వల్ల ఈ రోజుకి మరిన్ని శక్తులు వస్తాయని శాస్త్రం వివరిస్తుంది.
ఈ రోజున పరమశివుణ్ణి ఏ ఒక్కరు ఏ విధంగా పూజించినా కోటి దరిద్ర బాధలు తొలగిపోయి కోటీశ్వరులుగా ఎదుగుతారు. పరమశివుని అనుగ్రహంతో నిత్య ఆరోగ్యం, ఐశ్వర్యం, సౌందర్యం పెరుగుతుంది. సోమవారం రోజుల్లో పరమశివుణ్ణి పూజించే వారికి ముఖ సౌందర్యం పెరుగుతుంది అని, ఆరోగ్య సమస్యలు ఉండవు అని శాస్త్రం వివరిస్తుంది. సోమవారం రోజుల్లో పరమశివుణ్ణి అభిషేకించి పూజిస్తే మరీ మంచి ఫలితం కలుగుతుంది. ఎందుకంటే పరమశివుడు అభిషేక ప్రియుడు కాబట్టి. పౌర్ణమి రోజుల్లో దైవశక్తి అనేది మనపై అధికంగా ఉంటుంది కాబట్టి పౌర్ణమి రోజుల్లో కొంతమంది ఉపవాసం కూడా పాటిస్తూ ఉంటారు. పౌర్ణమి రోజుల్లో ఉదయాన్నే స్నానం చేయాలి. పౌర్ణమి రోజుల్లో దాన ధర్మాలు చేయటం, పుణ్య కార్యక్రమాలు చేయటం, పూజలు చేయటం, వ్రతాలు చేయటం, అదేవిధంగా అభిషేకాలు చేయటం వంటివి ఎంతో పుణ్యాన్ని కలిగింపజేస్తాయి. పౌర్ణమి రోజుల్లో కాకి, కుక్క వంటి వాటికి ఆహారం పెట్టడం వల్ల పితృదోషాలు తొలగిపోతాయి. పితృదేవతలకు ఇష్టమైనటువంటి వంటలను వండి నదిలో వదిలివేయటం వల్ల వారి మనశ్శాంతి కలిగి మన జీవితంలో ప్రశాంతత పెరుగుతుంది. ఏ పని, ఏ విద్య, ఏ వ్యాపారంలో అయినా అద్భుతమైన ఘన విజయాలను సాధించగలుగుతాము. దైవానుగ్రహం, పితృదేవతల ఆశీస్సులతో తిరుగులేని రాజయోగం కూడా పడుతుంది. అలాంటి సోమవారంతో పౌర్ణమి కలిసి వచ్చిన రోజున ఇలాంటి చిన్న చిన్న పనులు చేయటం వల్ల ఖచ్చితంగా మన దరిద్ర బాధల నుండి విముక్తిని పొందుతాము. దరిద్రాలు, బాధలు అన్నీ తొలగిపోతాయి. అధికంగా ఐశ్వర్యవంతులుగా ఎదుగుతూ ఉంటారు. మనకు ఇలా అన్ని రకాల దరిద్ర బాధలు అనేవి ఖచ్చితంగా తొలగిపోతాయి. సోమవారం అంటే పరమశివునికి అత్యంత ప్రీతికరం. ఈ సోమవారం రోజు పౌర్ణమితో కలిసి వచ్చింది. పౌర్ణమి అన్నా, సోమవారం అన్నా పరమశివునికి చాలా ఇష్టం. కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఎవరైతే గుమ్మానికి ఒక కొబ్బరికాయను తెల్లని వస్త్రంలో వేసి, అంటే ఒక పీచు తీయని కొబ్బరికాయను తీసుకొని ఆ కొబ్బరికాయని తెల్లని వస్త్రంలో వేసి అందులో గుప్పెడు రాళ్ల ఉప్పుని, కొద్దిగా విభూదిని వేసి, ఒక రూపాయి కాయిన్ను వేసి ముడిలా, అంటే ఒక మూటలాగా కట్టి ఆ మూటను మీ ప్రధాన ద్వారానికి కట్టండి. అలా కట్టిన కొబ్బరికాయ మూట అనేది మీ ఇంటికి తగిలిన దృష్టి దోషాలను తొలగిస్తుంది, మీ దరిద్ర బాధలను తొలగిస్తుంది, కష్టాల నుండి విముక్తిని కలిగింపజేస్తుంది. కాబట్టి మర్చిపోకుండా మీ ఇంటి సింహ ద్వారానికి కొబ్బరికాయను కట్టడం మర్చిపోకండి. ఆ కొబ్బరికాయ అంటే పరమశివునికి చాలా ఇష్టం. తెల్లని వస్త్రం అన్నా పరమశివునికి చాలా ఇష్టం. తెల్లని వస్త్రము, అలానే కొబ్బరికాయ అంటే పరమశివునికి చాలా ప్రీతికరం కాబట్టి ఆ మూటను గుమ్మానికి కట్టడం వల్ల ఖచ్చితంగా మన యొక్క అన్ని రకాల దరిద్ర బాధలు తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది. అదేవిధంగా మన యొక్క జీవితంలో నుండి, అలానే మన ఇంటికి తగిలిన దృష్టి దోషాలు అన్నీ కూడా తొలగిపోయి ఖచ్చితంగా మనకు ఏ విజయమైనా అద్భుతంగా క్షణాలలో వస్తుంది. మనం ఏ పని మొదలు పెట్టినా అందులో తప్పకుండా విజయం అనేది కలిగి తీరుతుంది. అదేవిధంగా ఈ పవిత్రమైనటువంటి సోమవారం పౌర్ణమి రోజున పరమశివుడి ఆలయానికి వెళ్ళి ఆలయం చుట్టూ కూడా 9 ప్రదక్షిణలను చేసి తరువాత మన దరిద్ర బాధలు అన్నీ తొలగిపోతాయి. కాబట్టి మర్చిపోకుండా రాఖీ పౌర్ణమి రోజున ఇలా గుమ్మానికి ఇది కట్టండి. అలానే భరించలేని కష్టాలు, ఆర్థిక సమస్యలతో ఉన్నవారు, జాతకరీత్యా చాలా రకాల దోషాలు ఉండి ఆర్థికంగా ఇబ్బంది పాలవుతున్న వారు ఎవరైనా సరే మర్చిపోకుండా బెల్లంతో ఈ పరిహారాన్ని చేయండి. అలానే ఈ రాఖీ పౌర్ణమి రోజున రాఖీని ఈ సమయంలో కట్టండి. రాఖీని ఈ సమయంలో కట్టడం వల్ల ఖచ్చితంగా మన దరిద్ర బాధలు తొలగిపోతాయి. అలానే కట్టిన వారికి, కట్టించుకున్న వారికి ఇద్దరికీ కూడా రాజయోగం పడుతుంది. అంతేకాదు, ఈసారి రాఖీ పౌర్ణమి భద్రా ముహూర్తంలో వచ్చింది. ఈ భద్రా ముహూర్తంలో పొరపాటున కూడా రాఖీని కట్టకూడదు. భద్రా ముహూర్తం అంటే రావణాసుడి యొక్క సోదరి యొక్క కట్టినటువంటి ముహూర్తం. అంటే రావణాసురుడికి, రావణాసురుడి యొక్క సోదరి భద్రా ముహూర్తంలో రాఖీ కట్టడం వల్ల రావణాసురుడు ఎన్నో రకాల కష్టాలను ఎదుర్కొన్నారు అని, అదేవిధంగా రాక్షసుడుగా మారాడు అని, తమకు సమాజంలో కీర్తి ప్రతిష్ట లేదు అని, చివరకు వారి యొక్క
ప్రాణాలకి హాని కూడా జరిగింది అని శాస్త్రం చెబుతుంది. అందుకే ఆ ముహూర్తంలో రాఖీ కట్టకూడదు. ఏ సోదరి అయినా తమ సోదరుడు బాగోగులు కోరుకుంటుంది, తమ సోదరుడు బాగుండాలి అని ఆశిస్తుంది. ఎవరు అయినా సరే, ఎప్పుడైనా సరే తమ సోదరుడు బాగుండాలి అనే రాఖీ కడుతూ ఉంటారు. రాఖీ అనేది ఒక దారాన్ని చేతికి కట్టడం కాకుండా సంవత్సరం పాటు ఎలాంటి కష్టాలు లేకుండా తమ సోదరి యొక్క దీవెనలతో ఆరోగ్యంగా ఆనందంగా ఐశ్వర్యంతో ఉండాలి అనే ఒక భావనతో రాఖీని కట్టడం కట్టించుకోవడం జరుగుతుంది. అలానే ఈ రాఖీని కట్టిన తర్వాత మీ సోదరుడు మీ సోదరికి ఇచ్చే బహుమతి కూడా శుభకరమైనదిగా ఉండాలి. వెండి, రాగి, ఇత్తడి వంటివి లేదా ఇనుము వంటివి బహుమతిగా ఇవ్వకూడదు. అలానే ఈ యొక్క రాఖీ పౌర్ణమి రోజున నల్లటి రంగు దుస్తులు, నీలిరంగు దుస్తులు ఎట్టి పరిస్థితుల్లో మీ సోదరికి బహుమతిగా ఇవ్వకూడదు. అవి శుభకరంగా ఉండాలి. ఎందుకంటే వారి యొక్క, అంటే మీకు రాఖీ కట్టిన వారి యొక్క జీవితంలో కూడా కష్టాలు లేకుండా ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటాము. తమ యొక్క దాంపత్య జీవితం కూడా బాగుండాలి అని వేడుకుంటాము. కాబట్టి వారి జీవితంలో కూడా ఎలాంటి నెగిటివ్ దోషాలు, నెగిటివ్ ఎనర్జీ లేకుండా బాగుండాలి అని కోరుకునే సమయంలో రాఖీని మనం కట్టిన తర్వాత బహుమతి ఇచ్చేది కూడా పవిత్రంగానే, శుభకరంగానే ఉండాలి. నీలిరంగు అలానే నల్లటి రంగు దుస్తులు అలానే ఇనుముకు సంబంధించిన వస్తువులు, వెండి వస్తువులను బహుమతిగా ఇవ్వకుండా మిగతా ఏవైనా ఇవ్వవచ్చు. డబ్బులు, బంగారం, శుభకరమైన వస్త్రాలను ఇవ్వచ్చు. ఈ విధంగా చేస్తే మీకు ఉండే దరిద్రాలు తొలగిపోతాయి. అలానే కట్టిన వారికి, కట్టించుకున్న వారికి ఇద్దరికీ కూడా ఐశ్వర్యం లభిస్తుంది. అలానే మరి బెల్లంతో ఈ పవిత్రమైనటువంటి రోజున ఏ పరిహారం చేయటం వల్ల అనేక రకాల దోషాల నుండి బయటపడతాము అంటే గనక బెల్లంతో చేసే ఈ పరిహారం అనేది ఖచ్చితంగా మీ ఆర్థిక సమస్యలను తొలగిస్తుంది. మీ ఆర్థిక రీత్యా ఎలాంటి దరిద్ర బాధలు ఉన్నా తప్పకుండా తొలగిపోతాయి. అష్ట కష్టాలైనా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది. అయితే మరి ఈ రాఖీ పౌర్ణమి రోజున మనం బెల్లంతో ఏ పరిహారం చేయాలి అంటే ముందుగా ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకోవాలి. ఆ బెల్లం ముక్క పైన ఓం నమశివాయ అని రాయాలి. గ్రీన్ కలర్ పెన్నుతో ఓం నమశివాయ అని రాసి మీకు ఏదైనా కోరిక ఉంటే ఆ కోరికను కూడా రాయండి. మీ కోరిక అలానే పరమశివుడి యొక్క పేరు పట్టే విధంగా ఉండాలి బెల్లం ముక్క. అంటే బెల్లం ముక్కపై మీ కోరిక అలానే మీ యొక్క, అంటే పరమశివుడి యొక్క ఓం నమశివాయ అనే ఒక పేరు అలానే మీ కోరిక పట్టే అంత పెద్ద సైజులో ఉండాలి బెల్లం ముక్క. అలా బెల్లం ముక్క పైన మీ కోరిక, పరమశివుని యొక్క పేరు రాసి ఆ యొక్క బెల్లం ముక్కను తమలపాకు పైన పరమశివుని ముందు పెట్టేసి మీరు మనస్సులో ఏ కోరిక అయితే కోరుకొని రాశారో ఆ కోరికను మళ్ళీ ఒకసారి మనస్సులో స్మరించుకోండి. అలానే ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 11 సార్లు జపించి మీ కష్టాలు తొలగిపోవాలి అని మనస్ఫూర్తిగా పరమశివుణ్ణి వేడుకోండి. ఇలా వేడుకొని తరువాత ఆ యొక్క పూజ పూర్తయ్యాక మీ కోరిక నెరవేరాలి అని కోరుకున్న తర్వాత ఆ బెల్లం ముక్కను అలానే ఆ తమలపాకుని ఒక గాజు గ్లాసులో నీటిని తీసుకొని ఆ నీటిలో ఆ బెల్లం ముక్క మరియు తమలపాకుని వేయండి. ఆ బెల్లం ఎలా అయితే కరుగుతుందో మీ కోరిక అలా ఖచ్చితంగా తీరిపోతుంది. ఖచ్చితంగా మీకు ఉండే దరిద్రాలు, మీ కోరిక తీరకుండా అలానే మీకు ధనం రాకుండా అడ్డుపడే దుష్టశక్తుల ప్రభావాలు అన్నీ కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది. కాబట్టి ఈ విధంగా బెల్లం ముక్కతో రేపు చేసే ఈ పరిహారం మీ దరిద్రాన్ని తొలగించి అదృష్టాన్ని కలిగింపజేస్తుంది. ఈ పరిహారం వల్ల మీ దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. మరి తెలుసుకున్నారు కదా, రేపు ఎంతో శక్తివంతమైన రాఖీ పౌర్ణమి సోమవారం రోజున మనం బెల్లంతో ఏ పరిహారం చేయాలి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.